హలో ఫ్రెండ్స్ సో ఈరోజు కాంగ్రెస్ అవతరణ దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఈరోజు కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అభయస్తం అనే ఫామ్ని అనే అప్లికేషన్ ఫామ్ని ఈరోజు రిలీజ్ చేసింది ఈ అప్లికేషన్ ఫామ్ మీకు డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి జనవరి ఆరు వరకు తమ తమ గ్రామాలలో తమ తమ నియోజకవర్గాలలో పంచబడుతుంది అండ్ ఇది ఫిల్ అప్ చేసి అర్హులైన వాళ్ళు సబ్మిట్ చేయాల్సి వస్తుంది సో దీంట్లో మీకు ఓన్లీ ఐదు గ్యారెంటీల వివరాలే పొందుపరచారు అండ్ యువ వికాసం గ్యారెంటీ మాత్రం దీంట్లో ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు సో లేట్ ఎందుకు ఫ్రెండ్స్ మనం ఒకసారి ఈ అప్లికేషన్ ఫామ్ని మనము చూసుకుందాం చెక్ చేసుకుందాం ఎలా ఫిల్ అప్ సో ఇదే ఫామ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అభయస్థం ఫామ్ ప్రజాపాలన ఇరవై ఎనిమిది డిసెంబర్ నుంచి ఆరు జనవరి వరకు అనేది మీకు దీంట్లో కనపడుతుంది సో ఈ ఫామ్లో ఫస్ట్ వచ్చేసి మీకు కుటుంబ వివరాలు అనేది ఇచ్చారు సో చూస్తున్నారు కదా ఫోటో అనేది మీరు దీంట్లో అతికించాలి అండ్ తర్వాత మీ ఫ్యామిలీ వివరాలలో మీ పేరు ఇంటి యజమాని పేరు వాళ్ళ జెండర్ అండ్ వాళ్ళ క్యాస్ట్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఆధార్ నెంబర్ రాషన్ కార్డ్ మొబైల్ నంబర్ వాళ్ళ వృత్తి అనేది దీంట్లో పొందుపరిచారు వాళ్ళు దీంట్లో వివరములు వాళ్ళు రాసి పెట్టాలి అండ్ తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ ఫిల్ అప్ చేస్తే చాలు ఫ్రెండ్స్ సో ఎంతమంది ఉన్నారు ఫ్యామిలీలో అండ్ వాళ్ళ రిలేషన్షిప్ ఏంటి వాళ్ళు పుట్టిన తేదీ అండ్ వాళ్ళ ఆధార్ నెంబర్తో పాటు మీరు ఈ ఫామ్ ఫిల్ అప్ చేయాలి అండ్ తర్వాత నెక్స్ట్ పేజ్లో వచ్చేసి మీకు ఆ ఫ్యామిలీ యొక్క చిరునామా ఇంటి అడ్రస్ అనేది ఉంటుంది దాంట్లో ఇంటి నెంబరు అండ్ గ్రామం మున్సిపాలిటీ వార్డ్ నెంబర్ మండలం అండ్ జిల్లా ఇవన్నీ ఫిలప్ చేయాలి ఫ్రెండ్స్ దీని తర్వాత మీకు అభయస్థం గ్యారంటీ పథకాలు మొత్తం దీంట్లో వన్ బై వన్గా ఇచ్చారు దీంట్లో ఎవరికైతే ఏదైతే ఎలిజిబిలిటీ ఉందో అది ఫిలప్ చేస్తే చాలు అండ్ దీంట్లో మీకు ఫస్ట్ వచ్చేసి మహాలక్ష్మి పథకం ఇచ్చారు దీంట్లో మీకు ప్రతి నెల రెండు వేల ఐదు వందల ఆర్థిక సహాయం ఒకవేళ దానికి ఎలిజిబుల్ అయితే మీరు అది టిక్ చేయండి లేదంటే మీరు ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్కి ఎలిజిబుల్ అయితే అది టిక్ చేసుకోవచ్చు గ్యా దాంట్లో మీరు గ్యాస్ కనెక్షన్ నంబర్ ఇవ్వాలి సప్లై చేసే కంపెనీ పేరు అండ్ సంవత్సరానికి మీకు ఎన్ని గ్యాస్ సిలిండర్లు అవుతాయో అది రాసేయాలి అండ్ తర్వాత వచ్చేసి రైతు భరోసా పథకం సో దీంట్లో మీరు ఒకవేళ మీరు రైతు అయితే రైతు టిక్ చేయండి లేదా మీరు కౌలు రైతు అయితే కౌలు రైతు టిక్ చేసుకొని మీ పట్టాదారు పుస్తకాన్ని మీరు నంబర్ని ఇక్కడ ఎంటర్ చేస్తే చాలు అండ్ మీరు అది జిరాక్స్ పెట్టాల్సి వస్తుంది అండ్ మీరు ఒకవేళ వ్యవసాయ కూలీ అయితే మీరు ఉపాధి హామీ కార్డ్ నెంబర్ రాస్తే చాలు ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంద్రమ్మ ఇండ్ల పథకం దీంట్లో ఒకవేళ మీకు ఇల్లు కట్టుకోవడానికి సాయం అయితే ఆ బాక్స్ స్టిక్ చేయండి లేదంటే మీరు ఒకవేళ అమరవీరుల మరియు ఉద్యమకారుల ఫ్యామిలీకి చెందిన వాళ్ళైతే సో ఇక్కడ అమరవీరుల కుటుంబాల వివరాలు ఎఫ్ఐఆర్ నంబరు అండ్ డెత్ సర్టిఫికేట్తో పాటు ఇక్కడ ఎంటర్ చేయాలి లేదా మీరు ఒకళ్ళు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారైతే వాళ్ళ ఎఫ్ఐఆర్ నంబరు జైలుకి వెళ్ళిన జైలు పేరు అండ్ జైలుకి ఎంత శిక్ష పడ్డది అనేది దీంట్లో వివరంలో మీరు ఎంటర్ చేస్తే చాలు అండ్ నెక్స్ట్ వచ్చేసి గృహజ్యోతి పథకం ఒకవేళ మీ కుటుంబంలో మీ రెండు వందల యూనిట్ల కంటే తక్కువ కాలితే మాత్రం మీరు ఈ కుటు దీనికి మీరు అర్హులైతారు సో జీరో టు హండ్రెడ్ యూనిట్స్ ఒక బాక్స్ ఉంది హండ్రెడ్ టూ హండ్రెడ్ యూనిట్స్ ఒక ఒక టిక్ బాక్స్ ఉంది అండ్ అబౌవ్ టూ హండ్రెడ్ ఒక టిక్ బాక్స్ ఉంది మీకు దీంట్లో మీకు ఏది ఎలిజిబిలిటీ అయితే టిక్ చేసేయండి అండ్ మీ కరెంట్ నంబర్ మీ ఎలక్ట్రిసిటీ నెంబర్ కూడా మీరు ఎంటర్ చేయాలి యూఎస్సి నంబర్ అండ్ తర్వాత చేయుత పథకం ఈ చేయూత పథకంలో మీకు హ్యాండిక్యాప్ వాళ్ళకు దివ్యాంగులకు ఆరు వేలు ఇస్తున్నారు అండ్ ఇతరులకు నాలుగు వేలు పెన్ పెన్షన్ ఇస్తున్నారు ఒకరు ఆల్రెడీ తీసుకునే వాళ్ళైతే ఈ ఫామ్ నింప నింపనాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ ఒకవేళ దివ్యాంగులైతే వాళ్ళు ఆ టిక్ బాక్స్ చెక్ చేసి తర్వాత సదరం సర్టిఫికేట్ ఎన్క్లోజ్ చేస్తే చాలు వేరే వాళ్ళైతే వృద్ధ వృద్ధాప్య పెన్షన్ గీత కార్మికులు డయాలసిస్ బీడీ కార్మికులు ఒంటరి మహిళ వితంతు మహిళ ఇలా ఎవరైతే ఉంటారో వాళ్ళ టిక్ బాక్స్ చెక్ చేసి చెక్ బాక్స్ టిక్ చేసేస్తే చాలు ఫ్రెండ్స్ అండ్ తర్వాత మీరు ఈ ఫామ్కి మీ ఆధార్ కార్డ్ అండ్ మీ తెల్ల రేషన్ కార్డ్ అనేది జిరాక్స్ కాపీస్ దీనికి ఎన్క్లోజ్ చేసి జతపరిచి మీరు మీ సంతకము మీ పేరు అండ్ తేదీ ఎంటర్ చేసి మీరు మీ గ్రామ సభలో ఉన్న సంబంధిత ఆఫీసర్లకు మీరు ఇవ్వాల్సి వస్తుంది ఫ్రెండ్స్ వాళ్ళు మీకు మొత్తం వెరిఫై చేసి అంతా చెక్ చేసి మీరు ఏ గ్యారంటీకి అర్హులవుతారో ఆ గ్యారెంటీ టిక్ చేసి మీకు ఈ విధంగా ఈ ఫార్మాట్ ఈ ఫార్మాట్ పరంగా మీకు రసీదు రిసిప్ట్ ఇస్తారు దాంట్లోనే మొత్తం అధికారికంగా సంతకం చేసి స్టాంప్ చేసి ఇస్తారు ఫ్రెండ్స్ సో ఈ రిసిప్ట్ అనేది మీరు దగ్గర పెట్టుకోవాలి తర్వాత మీకు వెరిఫై అయిపోతుంది అండ్ గవర్నమెంట్ పథకాలు అమలు చేసేటప్పుడు మీకు మీరు ఎలిజిబుల్ అయితే మీకు స్టార్ట్ చేసేస్తుంది ఫ్రెండ్స్ ఈ గ్యారెంటీస్ అనేది మీకు ఈ ఫామ్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను సో డౌన్లోడ్ చేసుకొని మీరు తొందరగా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ సో ఈ వీడియోలో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోని చాలా అంటే చాలా షేర్ చేయండి అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ మరో మజులతో మళ్ళీ కలుసుకుందాం అప్పుడు థ్యాంక్ యూ బాయ్ బాయ్